शंकरस्य चरिता कदामृतम् चंद्रशेखर गुणानुकीर्तनम् नीलकंठ तव पाद सेवनम् संभवन्तु मम जन्म जन्मनी संभवन्तु मम जन्म जन्मनी। महागणाधिपताय नमः। गुरुभ्यो नमः। ऋषिभ्यो नमः। स्कांद महापुराणम्। ఈ పురాణం స్కందునిచే చెప్పబడ్డది. ఇందులో శివచరిత్ర, స్కందుని మహత్యము, ప్రదోష స్తోత్రము, కాశీ ఖండము, కేదార ఖండము, సత్యనారాయణ వ్రతం తెలిపే రేవా ఖండము, వెంకటాచల క్షేత్రం తెలిపే వైష్ణవ ఖండము, జగన్నాథ క్షేత్రం తెలిపే ఉత్కల ఖండము, అరుణాచల క్షేత్రం తెలిపే కుమారిక ఖండము, రామేశ్వర క్షేత్రం తెలిపే బ్రహ్మోత్సవ ఖండము. ఇది మొత్తం 81,000 శ్లోకాలతోటి ఈ యొక్క స్కాంద మహాపురాణం పొందుపరచబడ్డది. ఇది సాక్షాత్తు స్కందునిచే చెప్పబడ్డది. సాక్షాత్తు వేదవ్యాసం ద్వారా సూత మహామునికి చెప్పగా, సూత మహాముని నైమిషారణ్యంలో, సూత మహాముని సౌనకాది మహామునికి చెప్పగా, కలియుగంలో ఆనంద నా ద్వారా ఈ యొక్క స్కాంద మహాపురాణం మనం చెప్పుకుంటాం. ఇంతకుముందు మనం 13 ఎపిసోడ్లో స్కాంద మహాపురాణం చెప్పుకున్నాం. ఇంతకుముందు మనము 13 ఎపిసోడ్లో స్కాంద మహాపురాణం ఏం చెప్పుకున్నాం అంటే, నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర సౌనకాది మహాములకు సూత మహాముని ఈ విధంగా చెప్తూ, ఇంతకుముందు మనం 13 ఎపిసోడ్లు ఈ యొక్క స్కాంద మహాపురాణం చెప్పుకున్నాం. శివపార్వతుల కళ్యాణం గురించి, కైలాసం నుంచి 33 కోట్ల దేవతలతో ఊరేగింపుగా పరమేశ్వరుడు రాగా, హిమ పర్వత ప్రాంతానికి ఊరేగింపుగా రాగా, ఆ ఊరేగింపులు అక్కడి వరకు వచ్చిన తర్వాత మేనకాదేవి ఆ యొక్క ఊరేగింపులు చూద్దామని ఈ యొక్క అంతఃపురం పైకి వెళ్ళి చూడగా, అక్కడికి ఆ ఊరేగింపుగా వచ్చిన పరమేశ్వరుడు భూత ప్రేత పిశాచాలతోటి 33 కోట్ల దేవతలతోటి భూత ప్రేత పిశాచాలతోటి డాకిని షాకిని భయంకరమైన ముఖం వెనుకలుగా, తర్వాత కళ్ళు వెనుకగా, ఒక కొమ్ము రాక్షసులుగా, టోటల్గా 5 ముఖాలు 10 చేతులతోటి భయంకరమైన పుర్రెలతోటి ఈ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క భయంకరంగా భూత పేద పిశాచాలతో కనబడేసరికి, ఒక్కసారి ఆ యొక్క ఆ దుందుబీలు మోగిస్తుంటే, భయంకరమైన దుందుబీలు మోగించుకుంటా హరహర మహాదేవ అని చెప్పి భస్మాన్ని వీధిస్తూ మొత్తం ఈ యొక్క ఆ యొక్క పెళ్లి ఊరేగింపు అక్కడికి రాగా, ఆ యొక్క భూత పేద పిశాచాలతోటి భయంకరమైన ఆ డాకిని సాకిలతో చూసిన కొన్ని లక్షల ప్రేతలను భూత పేద పిశాచాలను ఆ శివుని ఎంత చూసిన తర్వాత ఆ యొక్క మేనకాదేవి మైనాదేవి ఒకట మూర్చపై పడిపోగా, అక్కడ వరకు మనం 13 ఎపిసోడ్లు మనం అక్కడ వరకు స్కాంద మహాపురాణం చెప్పుకున్నాం అక్కడ. ఇది నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర సూత మహాముని ఈ విధంగా చెప్పసాగారు. ఇది 14 ఎపిసోడు. అలా వచ్చిన పరమేశ్వరుడు భూత పేద పిశాచాలతోటి భయంకరమైన ఆ యొక్క 5 తలలతోటి 5 కళ్ళతోటి ఈ యొక్క డాకిని సాకిని భయంకరమైన భూతపేత గణాలతోటి అక్కడికి వచ్చిన పరమేశ్వరుడు ఆ యొక్క మేనకాదేవిని చూసి మూర్చపోగా, 33 కోట్ల దేవతలు అక్కడ ఈశ్వరుని స్తుతించగా, ఆ పరమేశ్వరుని స్తుతించగా, పరమేశ్వర నీ నిజస్వరూపం చూపి స్వామి, నీ దివ్యమంగళ రూపాన్ని చూపి అనగానే, అప్పుడు అప్రాకృత శరీరం అతి మన్మధ రూపం దివ్యమైన మంగళ రూపాన్ని పరమేశ్వరుడు దేదివ్యమానంగా ఆ పరమేశ్వరుడు చూపియగా, ఆ యొక్క పరమేశ్వరుని రూపాన్ని చూసిన మేనకాదేవి హిమవంతుడు ముగ్ధులైపోయి శివపార్వతుల కళ్యాణం మొదలైతుంది. ఆ మండపం తీసుకొస్తారు, శివపార్వతుల కళ్యాణం మొదలైతుంది. శివపార్వతుల కళ్యాణం మొదలైన తర్వాత అక్కడ ఆ కళ్యాణ మండపంలో శివపార్వతుల కళ్యాణ తాళి కడతారు. అనే టైంకి అక్కడ శివుని యొక్క ప్రవర అడుగుతారు. ప్రవర ఏమని అడుగుతారు అంటే, శివుని యొక్క గోత్రం ఏంటిది, శివుని యొక్క తల్లిదండ్రులు ఎవరు, ఇవన్నీ వీళ్ళు అడుగుతారు. అడిగేసరికి బ్రాహ్మణులు అడిగేసరికి అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటారు. దేవతలు వీళ్ళందరూ గణాలు దేవతలు అందరూ ఒకరి ముఖాలు చూసుకుంటారు. శివునికి గోత్రము లేదు, తల్లిదండ్రులు లేరు, శివుని గురించి ఈ గోత్రం లేదు, ఏం లేదు, నేను ఎట్లా పెళ్ళి ఖాయం చేసిన అని చెప్పి హిమవంతుడు మదన పడుతుంటాడు. అందరూ జుట్టులు పీక్కుంటాడు, తలలు కొట్టుకుంటాడు. దేవతలు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. చూస్తుంటారనే ఎదురుగా ఈ నారదుడు మాతి అని వీణ వాయిస్తూ ఆ ఈ యొక్క వీణ వాయిస్తూ ఉంటాడు. అనగానే అక్కడికి ఈ యొక్క హిమవంతుడు వచ్చి
ఏనైనా మేము ఇక తలలు గింజుకుంటానే శివుని యొక్క గోచరం తెలియక తల్లిదండ్రులు తీవ్రం తెలియక మేము తలలు బిక్కుంటానే జుట్టు బిక్కుంటానే నువ్వు ప్రశాంతంగా వీణ మోగిస్తున్నావు నాయనా అనేసరికి మీరు ఎంత అజ్ఞానులు పరమేశ్వరుడికి తల్లిదండ్రులు గోత్రం అడుగుతారా ఆయన ఎవరో మీకు తెలుసా అని చెప్పి ఆ యొక్క మాతి వీణని ఒక్కసారి ఆ యొక్క తీగను వాయిస్తాడు అదే నాద స్వరూపం నాద శరీరా శ్రీ మహాదేవ వేద విహార శ్రీ మహాదేవ అనే నాద స్వరూపుడు ఈశ్వరుడు నాద స్వరూపుడు బిందు స్వరూపుడు ఓంకార స్వరూపుడు ఈశ్వరుడు నిర్గుణ నిరాకార సాకార రూపంతో నీ కళ్ళ ముంగట నీ యొక్క అల్లుడుగా కనబడుతుడు ఆ పరమేశ్వరుడు నిరాకార నిరంజనుడు నిరాకారుడు సాకారుడు సాకార రూపం దాచి మానవాళికి సామిగా అసలు అసలు రూపం అనేది లేదు నిర్గుణ జ్యోతి స్వరూపము అలాంటి పరమేశ్వరుడు ఈ యొక్క జీవరాశి జీవరాశిని తరింపజేయడానికి ఒక సాకార రూపం దాల్చి నీ ముందుట నీ అల్లుడుగా కూర్చున్న ఆ పరమేశ్వరుడు నిర్గుణ నిరాకార సాకార రూపం జ్యోతి స్వరూపము ఆయనకు ఆది లేదు అంతం లేదు ఆయననే మొత్తం బ్రహ్మాండమే ఆయన అని చెప్పి ఈ యొక్క నారదుడు చెప్పేసరికి అప్పుడు అక్కడ ఉన్న దేవతలందరూ అరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి అప్పుడు శివపార్వతుల కళ్యాణం అయితే అయిన తర్వాత శివుని గురించి తెలుసుకున్న తర్వాత శివపార్వతుల కళ్యాణం అయిన తర్వాత ఆ మండపం నుంచి శివపార్వతుల్ని ఆ కిందికి దింపుతారు పెళ్లి మండపం నుంచి కిందికి దింపిన తర్వాత ఎదురుగా ఒక ఈ యొక్క ఒక సభ ఉంటుంది ఆ యొక్క స్టేజ్ మీద కూర్చోబెడతారు ఆ స్టేజ్ మీద చేరలేసి ఆ చీరల మీద శివపార్వతులను కూర్చోబెడతారు కళ్యాణం అయిపోతుంది ఆ చీర మీద చీరల మీద కూర్చోబెడతారు ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టిన తర్వాత ఎదురుగా ఒక ఆసనం మీద బ్రహ్మ కూర్చొని ఈ యొక్క ఋత్వికులు అంటే బ్రాహ్మణులందరినీ పిలిచి ఈ యొక్క శాంతి హోమం ఒక ఈ యొక్క వేద మంత్రాలతోటి శాంతి మంత్రాలతోటి వేగ నాలుగు దిక్కులుగా ఈ యొక్క వేద మంత్రాలు ధ్వనిస్తుండగా అక్కడికి దేవతా స్త్రీలు వచ్చి శివుని శివపార్వతులకు ఆర్తులు ఇవ్వగా ఆర్తులు ఇవ్వగా అక్కడ ఈ యొక్క ఋషి పత్నులు వచ్చి వాళ్ళు శివ పూజ చేసి చేసిన తర్వాత హిమవత్ రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ వచ్చి శివపార్వతులకు ఆర్తులు శివపార్వతులకు పూజలు చేసి అక్కడి నుంచి జయ జయ ధ్వానాలతో హర హర మహాదేవ శంభో శంకర అని చెప్పి అందరూ జయ జయ ధ్వానాలు చేయగా అక్కడికి వచ్చిన కిన్నెర కింపుర్ష గంధర్వ లోకాల నుంచి వచ్చిన గంధర్వులు కీర్తనలు నృత్యాలు చేసిన తర్వాత అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క హిమవంతుడు శివుని మామైన హిమవంతుడు అందరికీ వజ్రాలతోటి వైడూర్యాలతోటి వాళ్ళకు సత్కరించిన తర్వాత అక్కడ విందుకు అంటే విందుకు భోజనాన్ని కూర్చోబెడతాడు భోజనానికి ఎప్పుడైతే ఈ యొక్క హిమవంతుడు కూర్చోబెట్టిన తర్వాత శివుని పక్కన నారాయణుడు కూర్చుంటాడు నారాయణుడు పక్కన బ్రహ్మ అలాగా ఒకే పంక్తిలో కూర్చుంటాడు కూర్చొని భోజనం చేస్తారు వీళ్ళంతా భోజనం చేసిన తర్వాత పరమేశ్వరుడు పార్వతీమాతతోటి కైలాసం వెళ్ళిపోగా ఇక అందరూ ఎవరి లోకం వాళ్ళు ఏ దేవత లోకం ఆ దేవత లోకం వెళ్ళిపోతారు అక్కడ కళ్యాణం వెళ్ళిపోయిన తర్వాత ఏ లోకం ఆ లోకం వెళ్ళిపోయిన తర్వాత శివపార్వతులు ఈ యొక్క కైలాసానికి వచ్చిన తర్వాత ఒక జ్ఞాన నిమగ్నుడైన పరమేశ్వరుడు పార్వతీమాత ఈశ్వరుడు ఒక ఏకాంతంగా జ్ఞాన నిమగ్నుడు అవ్వగా ఆ యొక్క శివుని యొక్క రేతస్సు ద్వారా ఈ యొక్క బ్రహ్మాండమైన ఒక అగ్నిగోళంగా ఒక అండం తయారైంది శివపార్వతుల వల్ల ఒక అండం తయారైంది అప్పటికే భూన బ్రహ్మాండాలన్నీ ఈ యొక్క ముల్లోకాలన్నీ ముంచెత్తుంటాడు తారకాసురుడు అప్పటికే ఈ యొక్క లోకాలన్నీ ముంచెత్తుంటాడు మానవాళ్ళని హింస పెడుతుంటాడు ఈ యొక్క తారకాసురుడు ఈ తారకాసురుడు ఇలా చేస్తుండగానే ఆ యొక్క అత పూర్వమే ఈ తారకాసురుడు ఘోర కొన్ని వేల సంవత్సరాలు ఈ యొక్క బ్రహ్మకు తపస్సు చేస్తాడు బ్రహ్మకు తపస్సు చేయగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే తారకాసురుడు నీకు ఏం కావాలో కోరుకోనగానే ఆ యొక్క తారకాసురుడు నాకు చావులేని వరమే అనగానే చావులేని వరం నా వల్ల కాదు అది నేను ఇచ్చేది కాదు ఇంకా అది కాకుండా ఇంకేమైనా కోరుకో సృష్టి విరుద్ధం చావులేని వరం కోరుకోవడం ఇంకేమైనా కోరుకో తారకాసురుడు అనగానే స్వామి నాకు శివపార్వతుల వల్ల జన్మించే పుత్రుడు వల్లనే నాకు మరణం కావాలని కోరుకుంటాడు ఎందుకంటే అంత పూర్వము ఆ శివపార్వతులకు ఈ యొక్క రతిదేవి ఎందుకంటే మన్మధుని దగ్ధం చేస్తాడు కాబట్టి ఆ రతిదేవి శివపార్వతుల్ని శపిస్తుంది కాబట్టి పుత్రుడు ఉండాలని శపిస్తుంది కాబట్టి ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని ఈ తారకాసురుడు ఏం చేస్తాడంటే శివపార్వతులు ఒకటైతేనే ఈ యొక్క పుత్రుడు పుట్టుకొస్తాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రతిదేవి శాపం ఉంటుంది కాబట్టి పుత్రుడు ఉండడని చెప్పి అనుకొని శివపార్వతుల వల్ల కలిగిన పుత్రుడు ద్వారానే నాకు మరణం కావాలని ఈ యొక్క తారకాసురుడు కోరుకోగా తదాస్తు అన్న ఈ యొక్క విధాత బ్రహ్మదేవుడు తదాస్థానం అని అంతర్ధానం అవుతాడు అంతర్ధానం అవుతాడు ఆ యొక్క వరం తీసుకొని ముల్లోకాలను పీడిస్తుంటాడు ఈ తారకాసురుడు అలాగా తారకాసురుడు ముల్లోకాలు పీడిస్తుండగా ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం అయిపోతుంది ఈ యొక్క ఒక
ప్రశాంత ప్రదేశంలో ఈ యొక్క శివపార్వతుల కైలాసంలో జ్ఞాన నిమగ్నులై శివుని యొక్క రేతస్సు ద్వారా ఒక అగ్నిగోళంలాగా ఒక అండం తయారైంది శివపార్వతుల వల్ల. అన్నం తయారవగానే ఈ యొక్క తారకాసుని నా యొక్క మరణం తథ్యమవుతుంది, శివపార్వతులు ఒక పుత్రుడు శివపార్వతుల వల్ల పుత్రుడు వస్తుండని చెప్పి అనుకొని ఈ తారకాసుడు ఆ అన్నాన్ని విచ్ఛిన్నం చేద్దామని వస్తుండేసరికి అక్కడ ముక్కోటి దేవతలు ఇంద్రాది దేవతలందరూ కలిసి అగ్నిదేవునికి పంపిస్తారు ఆ అండాన్ని తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఒక ఇలా ఆజ్ఞ చేయగానే అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే ఆ ఒక అండాన్ని అగ్ని సూర్య కోటి కాంతులతోటి ఒక శివపార్వతుంది కాబట్టి సూర్య కోటి కాంతులతోటి ఉంటుంది ఆ యొక్క అండం ఉండేసరికి ఆ అండాన్ని తీసుకొని పరిగెడుతుంటాడు ఈ యొక్క అగ్నిదేవుడు. పరిగెడుతుంటే అప్పటికే పార్వతీమాత జ్ఞానాన్ని ఉన్న పార్వతీదేవ కళ్ళు తెరి పార్వతీదేవి కళ్ళు తెరిచి చూసి, ఓ అగ్నిదేవ నా యొక్క శివపార్వతుల యొక్క తేజమైన అగ్ని ఈ యొక్క పిండాన్ని తీసుకొని పరిగెడుతుంటావు అని చెప్పి ఆయన ఒక శాపం పెడతాడు అగ్నిదేవుడు. శాపం పెట్టగానే అప్పటికే ఆ సూర్యకోటి కాంతులతో ఉన్న ఆ యొక్క పిండం ఆ భయంకరమైన ఆ యొక్క అగ్నిదేవుని దహించేస్తుంటుంది. దానితోడు పార్వతీమాత శాపం పెట్టగానే ఈ యొక్క అగ్నిదేవుడికి మొత్తం ఉల్లంతా ఈ యొక్క దహించకపోతుంటాడు. దహించకపోతుంటే మహాదేవ పరమేశ్వర మహాదేవ రక్షించాలని కోరగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఓ అగ్నిదేవ ఆ శీఘ్రమే ఆ యొక్క అగ్ని అండాన్ని ఈ యొక్క గంగా యొక్క ఒడిలో వదిలే అనగానే ఆ యొక్క మాట విన్న ఈ అగ్నిదేవుడు ఆ గంగా ఒడిలో వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత పరమేశ్వర పార్వతీమాత నన్ను శాపం పెట్టింది. ఆ శాపం ఏంటంటే అగ్నిదేవుడికి శాపం పెడుతుంది, ఈ పిండాన్ని తీసుకొచ్చేసరికి శాపం పెడుతుంది. శాపం ఏం పెడుతుందంటే నువ్వు సర్వభక్షకుడు కా అని చెప్పి శాపం ఇచ్చేస్తాడు. సర్వభక్షకుడు కమ్మని శాపించేస్తాడు. అంటే అందుకోసమే మనం ఇప్పుడు అగ్ని ఈ యొక్క ఎక్కడైతే మంట తగులుతుందో మొత్తం ఎక్కడెక్కడ దగ్ధమైపోతుంది. ఆ యొక్క పార్వతీమాత శాపం వల్లనే ఈ సర్వభక్షకుడు అయిపోతాడు అగ్నిదేవుడు. అలా సర్వభక్షకుడు అయిన ఈ యొక్క అగ్నిదేవుడు దుఃఖిస్తుండగానే పరమేశ్వరుడు వరమిస్తాడు, నాయన అగ్నిదేవ చింతించకు, నువ్వు ఎవరినైతే దగ్ధం చేస్తావో వాళ్ళు పునీతులైపోయి ఈ యొక్క మోక్షాన్ని పొందుతారు. అంటే ఎవరైతే ఏ జీవరాశి అయినా ఎవరైనా ఏ చెట్లైనా ఏవైనా నీ ద్వారా దగ్ధమైన తర్వాత ఈ పంచభూతాలలో కలిసిపోతారు. పంచభూతాలు ఈశ్వరుని ఆధీనం, పంచభూతాలు ఈశ్వరుని ఆధీనం కాబట్టి నా ఆధీనం ఉంటుంది. ఏది దగ్ధం చేసినా నాకు చేరుకుంటుంది, అంటే భస్మం నా ఒంటికి చేరుకుంటుందని ఈశ్వరుడు వరమిస్తాడు అగ్నిదేవునికి. అగ్నిదేవునికి వరం ఇచ్చిన తర్వాత అప్పటికే గంగామాత ఒడిలో చేరుకున్న ఆ అగ్ని గోళమైన ఆ యొక్క పిండం ఆ యొక్క అగ్ని గంగను కూడా దహింపజేస్తుంటే ఆ గంగ కూడా మహాదేవ రక్షించు మహాదేవ రక్షించు అని కోరగా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ యొక్క స్కాంద మహాపురాణం చెప్పుకుందాం. ఓం నమ శివ.